సావిత్రిబాయి పులే జ్యోతిబాయి పులే దంపతులతో కలిసి సామాజిక సేవలు అందించిన భారతదేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ సేవలు చిరస్మరణీయమని సయ్యద్ అహ్మద్ రామిల్ల శారద అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని రైజింగ్ సన్ స్కూల్లో సోమవారం ఫాతిమా షేక్ 192వ జయంతి వేడుకలు నిర్వహించారు. పెద్దపల్లి పట్టణంలోని చింతలవాడలో గల రైజింగ్ సన్ స్కూల్లో సోమవారం భారతదేశ మొదటి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ 192వ జయంతి వేడుకలను పద్మ హన్మయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాతిమా షేక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మహిళా టీచర్లు సల్మా ఉష్మా జబేన్ సుల్తానా లలితలను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సమీద్ అహ్మద్ ఫౌండేషన్ సభ్యులు రామిల్ల శారద మాట్లాడుతూ సుమారు 170 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా మహిళలకు విద్య చాలా అవసరమని భావించి జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే దంపతులతో కలిసి సామాజిక సేవకు నడుం కట్టిన మహనీయురాలు ఫాతిమా షేక్ అని కొనియాడారు. పూలే దంపతులకు ఆశ్రమం ఇచ్చి ఆదుకోవడమే కాకుండా తాను కూడా లౌకిక విద్యను నేర్చుకుని సావిత్రిబాయి పూలేతో కలిసి విద్యా బోధన చేసిన తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ అని ప్రశంసించారు. ఈ గర్ల్ ఎడ్యుకేషన్ గురించి ఎక్కువ ప్రాముఖ్యత తీసుకునేవారు. అప్పుడు ఫాతిమా షేక్ తమ యొక్క ఇంటిని కూడా గ్రంథాలయానికి వినియోగించుకోవడానికి జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే వాళ్లకు ఇవ్వడం జరిగింది. అప్పుడు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి హిందువులను తర్వాత ముస్లింలలో కూడా ఎవరైతే పెద్దవాళ్ళు ఉండే ఎవరైతే గర్ల్ ఎడ్యుకేషన్కు వ్యతిరేకంగా పనిచేశారో వాళ్లకు అగెన్స్ట్గా వెళ్ళి చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి చేయడం జరిగింది. అటువంటి మంచి సంఘ సేవకురాలైనటువంటి మొట్టమొదటి మహిళ ఎడ్యుకేటర్ అయినటువంటి ఫాతిమా షేక్ యొక్క జన్మదినాన్ని ఈరోజు ఇక్కడ రైజింగ్ సన్ పాఠశాలలో చేయడం జరిగింది. పద్మ హన్మయ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మా యొక్క హెడ్ మాస్టర్ గారైనటువంటి హకీం ఖాన్ తర్వాత మిగతా టీచర్లు కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటి ముస్లిం మహిళ అయినా కానీ కూడా 2000 సంవత్సరాల క్రితమే తను బయటకు వచ్చి చదువు చెప్పి ఆడపిల్లలకు తప్పనిసరి చదువు అవసరం అని చెప్పి సావిత్రిబాయి పూలే గారు ఎలాంటి అవమానాలు పడి మరి వాళ్ళని ఎట్లా ఇంట్లోకెళ్ళి వెళ్ళకూడితే వాళ్ళని ఏం చేసిందంటే ఫాతిమా షేక్ గారు వాళ్ళ ఇల్లును ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళకు ఆశ్రమం ఇచ్చి వాళ్ళ ఇల్లునే లైబ్రరీగా మార్చి స్కూల్గా మార్చి వాళ్ళని చదివిపించడం కొరకు ప్రోత్సహించి వారిద్దరూ కలిసికట్టుగా భారతదేశంలోనే ఉన్నటువంటి స్త్రీలకు చదువు అవసరం అని చెప్పేసి ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్త్రీలు అందరూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మ గారిని మొదలుకుంటే ఇందిరాగాంధీ మా మదర్ తెరిసా దాకా కూడా మనకు ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇంత రాజకీయంగా కానీ చదువులు కానీ ఒక వృత్తిపరంగా కానీ ఎలాంటి ఏ రకంగామైన మహిళలు ముందుకెళ్తున్నారంటే అంటే దానికి కారణం ఒక ఫాతిమా షేక్ గారు కావచ్చు, ఒక సావిత్రి పూలే గారు కావచ్చు. ఈ కార్యక్రమంలో పద్మ హన్మయ్య ఫౌండేషన్ సెక్రటరీ ఎండి సాదిక్, సభ్యులు అరుణ, వరలక్ష్మి, మునుమూరి శేఖర్, దుర్గయ్య, అజీం, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.